వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వాడ అన్నవరంలో ఉన్నాం. రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలపై భిన్న వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. మనం ఇక్కడే కొంతమంది ఉన్నారు, వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంటారు? పొత్తు పెట్టుకోవడం గతంలో పెట్టుకున్నదే కదండి. ఇప్పుడు పెట్టుకుంటే ఎలా ఉంటుండే? ఇప్పుడు పెట్టుకున్నా గతంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది. నాకు తెలుసు. అట్లాగా కోరుకునే బలం అయితే నేను పవన్ కళ్యాణ్ కోరుకుంటాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో చేశాడు కదండి ఆల్రెడీ, కొత్తగా ఈయన కోరుకుంటాను. బాగున్నాడంటే అన్నీ నేను చెప్పకూడదు సార్. నేను ప్రజల్లో తిరిగి ఎప్పుడు అదేంటది, మాకు మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయని మేము చెప్పిన కాడి నుంచి. అంతేగాని మొత్తానికి ఇబ్బంది అయితే ఉంది. ఉంటుంది కాబట్టి కదండి, మాకు మేమే మేము తెరలాలి అయితే మళ్ళీ మేము ఎక్కడ తిరగాలి. ఇప్పుడు మళ్ళీ మేము చెప్పిన కానీ మళ్ళీ మాకు అయ్యో ప్రాబ్లమ్స్. ఇద్దరు కమాండ్ అయ్యి చేస్తే బాగానే ఉంటుందండి. ఇద్దరు కమాండ్ అయ్యి ఒకటైపోయి ఒక రకంగా ఉంటే పర్లేదండి. ఇవాళ మళ్ళీ ఒక ఆలుగా జగన్ గారికి ఇచ్చారనుకోండి, ఇంకా 100% మనిషి ఒక్కొక్కరికి 5-10 లక్షలు ఉండవు, ఇప్పుడు 20 లక్షలు అవుతాడు మనిషి. అప్పండి టీడీపీ ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాబట్టి, ఏదైనా పరిపాలన చేస్తాడు కాబట్టి కొద్దిగా గొప్ప చంద్రబాబు నాయుడుకి ఇచ్చుకున్నారనుకోండి, కొద్దిగా గొప్ప సరిపోయిన తర్వాత దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ చేసినప్పుడు చేయొచ్చండి. అనుభవం లేకుండా ఏది చేసేది లేదండి. ఇప్పుడు ఈయనకి అనుభవం లేదు. ఒక 40 మంది పెట్టుకున్నా ఎంతమంది పెట్టుకున్నా సుఖం ఏంటంటే వాళ్ళ జీతాలు ఇస్తాం తప్ప ఏమి లేదు. ఇవాళ ప్రభుత్వం రూపాయి పావలాదే రూపన్నర అయిందండి. ఇవాళ ప్రతిదీని ఓ నూనె కానించి బియ్యం కానించి ప్రతిదీ అలాగే అయింది. అధికార పార్టీని ఓడించగలరంటారు వీళ్ళిద్దరు కలిపి? ఇద్దరు కమాండ్ అయితే ఓడించేస్తారండి. ఇద్దరు కమాండ్ అవ్వకపోతే మళ్ళీ చెప్పలేము. మళ్ళీ మామూలే మామూలే చెత్తగా ఉన్నాయి. బాగా బాగాలేదా? బాగా చెత్తగా ఉన్నా. ఇద్దరు కలిపి వేరువేరుగా కాదు, ఇద్దరు కలిపి చేస్తే మాదే టీడీపీ. విడివిడిగా చేశారనుకో మళ్ళీ దొంగ పెట్టిపోతాడు. దొంగ ఎవరు? జగన్. మరి అది కలిపి ఉంటే చంద్రబాబు నాయుడు అవ్వాలి. ఆడికేం తెలిసి ఇల్లాగా ఉంటది మళ్ళీ ఆడికేం తెలిసి ఏంటి? ఇప్పుడు జగన్ గడ్లాగా ఉంటది. ఆడికి కానీ ఇచ్చారనుకోండి ఈ జగన్ గడ్లాగా ఉంటది. ఆడేం చేస్తారు? అడలేమవుద్ది. మళ్ళీ ఏం చేయాలంటే ఈ కష్టాలు కట్టెక్కాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. లేదా మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడు వీడు, ఆడు ఇంకో 8 అప్పు చేస్తాడు. మరి అంతే, మరి ఆడు జడిపించేస్తాడు. అడలేమో బాగానే ఉంటుందని జనాల అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం కూడా అదే, పవన్ కళ్యాణ్ ముఖ్యమైనది. ఏ ఎందుకండి? అంటే జనాల తాటంత ఇప్పుడు ఆయన మీద ఉంది కదా. ఎక్స్పీరియన్స్ ఉందా లేదో, ఎక్స్పీరియన్స్ కన్నా జనాల్ని జనాల్లోకి వచ్చి చేసిన పనులు ఉన్నాయి, నేను చేసే పనులు ఉన్నాయి. ఆయన వస్తే కొంచెం బాగుంటుంది. అంటే ఆల్రెడీ జనం నలిగి నలిగి ఉన్నారు కదా, ఆయన వస్తే బాగుంటుందని జనాల అభిప్రాయం. జనాలు ఉందండి ఇప్పుడు ప్రజెంట్. మరి ఏంటంటే అందరూ జనం ఇప్పుడు బాగా అన్ని విధాలుగా నలిగిపోయారు కదండి. అంటే ఎన్ని విధాలుగానండి? అంటే ఇప్పుడు రేట్లు అన్నీ పెరిగిపోవడం, ముఖ్యమైన మెటీరియల్ అన్నీ పెరిగిపోవడం గట్ట ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉందండి. దానివల్ల వీళ్ళు అవును నే అవకాశం ఉందంట. అవును. చంద్రబాబు నాయుడే ఉంటాడండి. ఏ ఎందుకంటారు అలాగా? ఆయన అనుభవం ఉంది కదండి. అంతేనా? సీట్లు ఒకవేళ ఎవరికెక్కువ వస్తే వాళ్ళు ఉంటారా? అంత ఎలాగే ఓడిపోరా? ఏంటి అంత ఆలోచించేస్తున్నారు? సమయం ఓడిపోదండి. ఇవన్నీ 100 ఎంత 171 కదండి, 150 ఉంది. అంతలా ఒకసారి పడిపోద్దా? పడిపోదంటారా? పడిపోదు అనుకుంటున్నా. కొన్ని సీట్లు వస్తాయా? కొన్ని సీట్లు వస్తాయి. బాగానే ఉంటుంది కదండి. మరి వాళ్ళు చౌదరి విషయం అనేది క్యాస్ట్ తీసుకొచ్చి ఇక్కడేమో కాపు వర్గం అనే క్యాస్ట్ తీసుకొచ్చిన వలన కొంచెం ఈ 2 వర్గాలు అవుతే ఇంకా ఎస్సీలు తర్వాత నెక్స్ట్ మాదిగా రజకాయ ఇవన్నీ కూడా అది కూడా ఏకమవుతుంది కాబట్టి అండి. వా పైన వాళ్ళు చెప్పేది ఏంటంటే అమ్మవర్గం వాళ్ళతో ఏంటి మనమే ఒంటరిగా ఇవాళ కాతే రేపు పొద్దున వస్తుందని చేయాలని అనుకుంటున్నారు అండి. మొన్న తెలంగాణలో కూడా అట్లనే చేశారు. కాంగ్రెస్తో ఏదైతే వైరం పెట్టుకుని ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో అది కాదనుకుని వెళ్ళి అక్కడ పెట్టినప్పుడు కొంచెం అక్కడ పోయిందండి. ఇక్కడ కూడా ఇలాగా ప్రతి పట్టు కూడా అంత పెద్ద నాయకుడు వేరే వాళ్ళు సపోర్ట్ కోరుకుంటున్నారు అనేటప్పటికి కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. చంద్రబాబు సీనియర్ కదండి, ఎవరికండి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామంటే ఫస్ట్ ఒకట కూడా ఆయన సీటు గెలుచుకోలేకపోయిన పరిస్థితి కాకపోతానికి ఏంటంటే ఇంకా కొత్తగా వచ్చాడు కాబట్టి ఇంకా బలోపేతం చేసుకోవాలండి. విజయనగరం బలోపేతం చేసుకునండి,
ఆ వ్యవహారం చేస్తే కనుక అది ఎంతవరకు కష్టపడితేనే కానీ ఇప్పుడు తన తండ్రి పోయిన తర్వాత అందరూ ఒక తాటి మీద నడిపించేద్దాము అని చెప్పి అన్నారండి జగన్ గారిని. తర్వాత మళ్ళీ చేయిచ్చేశారు. తర్వాత ఆయన పాదయాత్రని జైలని చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి అండి ఆయన కృప కాకపోతే రేపు పొద్దున అయినా సరే జాతీయ పార్టీ అంటూ కూడా అది బలమైంది కాబట్టి అండి అది పొత్తులు పెట్టుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం సార్. పొత్తు పెట్టుకుంటాం చాలా తప్పుకుపోయానండి. ఒకప్పుడు బీజేపీతో పెట్టుకున్నారు, అప్పుడు లంకీలు కుదరలేదు, ఇప్పుడు మళ్ళీ జనసేన అంటున్నారు. ఎక్కడ అవుతాయి సార్ ఇది? అసలు లెక్క ప్రకారానికి ముఖ్యమంత్రులు ఇద్దరు అవరండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే అండి అది అవన పని అండి. ఎందుకంటే మూడు విగ్రహాలుగా తిరుగుతున్నాయి ఆల్రెడీ మా 150 సీట్లు ఉన్నాయి ఇక్కడ. 150లో కనీసం 50 పోయినా 100 మిగులుతాయి మా సీట్లు. మాకు ఆ ధైర్యం ఉందండి. 150 సీట్లు 50 సీట్లు పోతాయి ఇద్దరు వస్తే 50 సీట్లు ఎట్టుకుపోతారు మా అయితే 100 సీట్లు మాకే వచ్చేస్తాను జగన్ గారు వచ్చేస్తారు. వాస్తవం సహజమండి. ఇప్పుడు ఏముందండి ఇప్పుడు మొన్నటిదాకా 8 మాసం పోయింది మేము తినకానే 2 రూపాయలు కాడ తినడం ఇవాళ నా కొడుకులు లేక 1 రూపాయలు కేజీ 1 రూపాయలు తింటున్నారు. దానికి ఏం సంబంధం ఉంది? మామూలు కామన్ పెరుగుతూ ఉంటాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏం తిందామన్నా చేయలేకపోతున్నాం, వ్యాపారం చేయాలన్నా చేయలేకపోతున్నాం. ఉప్పులు పప్పులు పెట్రోలు గిట్రోలు అన్నీ ఒకటి కాదు. ఎవరైనా సామాన్యులు ఎక్కడన్నా బతికే సిచ్యువేషన్ ఉందండి ప్రజెంట్. జనసేన తెలుగుదేశం రెండు కలిస్తేనే ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి జగన్ ఓడించగలరు. ఇండివిజువల్గా పోటీ చేసి ఓడిద్దామంటే కనుక సీట్ల సంఖ్య ప్రకారం ఎవరికి ఇది అవ్వదు. ఇప్పుడు లాస్ట్ టైమ్ చంద్రబాబు నాయుడుకి ఇచ్చాము, తర్వాత ఏమో జగనానికి ఇచ్చాము, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆయన పరిపాలన కూడా ఎలా ఉండదో ఒకసారి చూస్తే సరిపోద్ది కదండి. అంటే ఆయన కూడా ఏదో చేస్తా అన్నారు కదా.